చెరువుల కబ్జాపై హైడ్రా ఉక్కుపాదం, ఏపీ మాజీ ఎమ్మెల్యే నిర్మాణాలు కూల్చివేత. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని పలు అక్రమ కట్టడాలపై హైడ్రా ఉక్కుపాదం మోపుతుంది. గత కొన్ని రోజులుగా వందల సంఖ్యలో అక్రమ నిర్మాణాలు నేలమట్టం చేసిన హైడ్రా ఇవాళ ఉదయం నుంచి పలు చోట్ల కూల్చివేతలు చేపట్టింది. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ పెద్ద చెరువు ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో అక్రమ నిర్మాణాలను హైడ్రా అధికారులు కూల్చివేస్తున్నారు. ఈ అక్రమ నిర్మాణాలు ఏపీకి చెందిన ఓ మాజీ ఎమ్మెల్యేవిగా తెలిసింది. వైసీపీకి చెందిన కర్నూలు జిల్లా పాణ్యం మాజీ ఎమ్మెల్యే కటసాని రాంభూపాల్ రెడ్డికి సంబంధించిన నిర్మాణాలను హైడ్రా అధికారులు నేలమట్టం చేస్తున్నారు. ఇక్కడ అక్రమంగా నిర్మాణాలు చేపట్టారని వారం క్రితం స్థానికులు హైడ్రాకు ఫిర్యాదు చేశారు. దీంతో హైడ్రా కమిషనర్ రంగనాథ్ క్షేత్రస్థాయిలో పర్యటించి రెవెన్యూ రికార్డులు పరిశీలించారు. అక్రమ నిర్మాణాలు అని తెలియడంతో వాటిని నేలమట్టం చేస్తున్నారు. వాణినగర్లోని పలు నిర్మాణాలను కూడా హైడ్రా అధికారులు కూల్చివేశారు.